హలో వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. దేశంలోని అతిపెద్ద క్రికెట్ పండుగ ఐపీఎల్కు సంబంధించిన మీడియా రైట్స్ ఈ వేళానికి రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 2022 సీజన్ దిగ్విజయంగా ముగియడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మీడియా రైట్స్పై ఫోకస్ పెట్టింది. వచ్చే 5 ఏళ్లు అంటే 2023 నుండి 28 వరకు మీడియా రైట్స్ ద్వారా 50,000 కోట్లు రాబట్టాలని బోర్డు అంచనా వేస్తోంది. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే మీడియా రైట్స్ కోసం తొలిసారి ఈ వేలం నిర్వహించబోతున్నారు. జూన్ 12 ఈ ఆక్షన్ జరగబోతుంది. ఈసారి మీడియా రైట్స్ను 4 విభాగాలుగా విభజించారు. ఈ 4 విభాగాలకు సెపరేట్గా బిడ్ చేసుకోవచ్చు. 1 భారత్లో టెలివిజన్ రైట్స్, 2 డిజిటల్ రైట్స్, 3 18 మ్యాచ్లకు సంబంధించిన నాన్ ఎక్స్క్లూజివ్ డిజిటల్ రైట్స్, ఇందులో సీజన్ ఓపెనర్తో పాటు 4 ప్లే ఆఫ్స్, వీకెండ్ డబుల్ హెడర్లోని ఈవినింగ్ మ్యాచ్లు, 4 భారత్ మినహా ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసే హక్కులు. ఇక దేశంలోని మీడియా రైట్స్ కోసం స్టార్ ఇండియాతో పాటు సోనీ, స్పోర్ట్స్ 18, జీ ఎంటర్టైన్మెంట్ పోటీ పడబోతున్నాయి. డిజిటల్ రైట్స్ కోసం డిజ్నీ, హాట్స్టార్, స్పోర్ట్స్ 18, సోనీ పోటీలో నిలిచాయి. అయితే ఈసారి డిజిటల్ రైట్స్ రిలయన్స్ అధినేత అంబానీకి చిక్కే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అంబానీకి చెందిన స్పోర్ట్స్ 18 డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంటుందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఐపీఎల్ డిజిటల్ మీడియా రైట్స్ దేశంలో అతిపెద్ద ఇండస్ట్రియల్ హౌస్ సొంతం చేసుకోబోతుంది. సదరు సంస్థ ఇప్పటికే లీగ్లో భాగం కావడంతో పాటు సుదీర్ఘకాలంగా క్రీడలను ప్రోత్సహిస్తోంది. ప్రస్తుత డిజ్నీ, హాట్స్టార్ తదుపరి హక్కుల కోసం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తమ కాంట్రాక్ట్ను రెన్యూవల్ చేసుకునే ఆలోచనలో లేదు అని ఓ బీసీసీఐ అధికారి ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐకి తెలిపారు. అంబానీతో పోటీని తట్టుకోలేకే ఇప్పటికే అమెజాన్, గూగుల్ రేస్ నుంచి తప్పుకున్నాయి.